चित्तूर जिल्ला नगरी नियोजकवर्गं पुत्तूर सदाशिवेश्वर स्वामी वारी महारात्रि उत्सवाल गोड़पत्रिकनु नगरी एम्मेल्ये आर्के रोजा आविष्करिंचारु। सदाशिवेश्वर आलयंलो मार्चि 11 नुंचि महाशिवरात्रि उत्सवालु जरगनुन्नायि। ई संदर्भंगा रूपोंदिंचिन गोड़पत्रिकनु एम्मेल्ये आर्के रोजा आविष्करिंचारु। ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సునీల్, కమిటీ సభ్యులు ఆలయ కార్య నిర్వహణాధికారి మునికృష్ణయ్య, వెంకటముని, రామచంద్రు, మధు, లారీ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు। కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో సూర్యప్రకాష్ కుటుంబంపై దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలతో కలిసి వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సౌమ్య పరామర్శించారు। నిత్యం జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలు రవాణాలు ప్రశ్నిస్తే దాడి చేస్తారా అంటూ సౌమ్య ఆందోళన వ్యక్తం చేశారు। చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసేలా ఒక సామాజిక వర్గాన్ని ఉపయోగిస్తున్నారని, గత 10 ఏళ్ల ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఇలాంటి దాడులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు। ఒక దళిత మహిళ మీద దళిత మహిళలే దాడి చేస్తున్నారని ఆరోపించారు। సూర్యప్రకాష్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు। దాడులకు పాల్పడుతున్న వారిపై ఎందుకు పోలీసులు స్పందించడం లేదని నిలదీశారు। చూడాలని నేను ఇప్పుడు అందర్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటా। నేను ఒక అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నానండి। ఇటువంటి సిచువేషన్ లో నేను ఈ విధంగా పరామర్శించడానికి రావడం అనేది నిజంగా బాధపడుతున్నా। నాకు వణుకొస్తుంది। నిత్యం పొద్దున్న లేస్తే కోర్టు దగ్గర ప్రజల్లో ప్రజాప్రతినిధిగా వర్క్ చేసినప్పుడు కూడా ప్రజల్లో తిరిగానండి। మహిళలు ఎంతో మందికి సపోర్ట్ చేసుకుంటూ బయటికి రండి అమ్మా, మనోళ్ళు ఇంకా వెనుకబడి ఉండిపోకూడదు, మీరు పనులు చేసుకుంటూ అక్కడే ఉండకూడదు, మనకు కూడా స్వాతంత్రం ఉంది, బయటికి రండి, అందరితో కలుద్దాం, మనం కూడా స్వేచ్ఛగా బ్రతుకుదామని నేను ఎప్పుడు అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటా। అటువంటిది ఈ కులం పేరుతో పెట్టి ఈరోజు ఈ అమ్మాయిని ఇలా చేశారు అంటే మరి మాలాంటి వాళ్ళు మేము బయట బ్రతకద్దండి। చెప్పండి, న్యాయమే అడుగుతున్నాం। బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన పోరాటం, మన స్వాతంత్ర పోరాటం కోసం బట్టలన్నీ ఊడదీసి ఒక గుంటలో పడేసి ఆడవాళ్ళని చెట్ల చాటుల్లో దాక్కునే పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి అనుకున్నానండి। మళ్ళీ అటువంటి పరిస్థితుల్ని ఈ గవర్నమెంట్ లో ఈ విధంగా చూస్తాం అనేది నేను ఇప్పుడే చూస్తున్నా। అప్పుడు పుస్తకాల్లో చదివాను, భారతీయ సినిమాల్లో చూశానండి। కానీ ఈ విధంగా మహిళల్ని ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి సామాజిక వర్గాన్ని వెలివేసినట్టు మళ్ళీ వాళ్ళని వ్యవస్థలను చేసి రోడ్ల మీద పడేసే సంస్కృతి, దీన్ని చూసి నేను ఏడవాలో లేకపోతే ఆ అమ్మాయి అన్నట్టు ఇందాక అంటుందండి ఇంకా మేము చావుకే రెడీ అయిపోయామండి, బతికున్నాం పిల్లల కోసం, పిల్లలకు మేము సవాలుగా కనపడలేం కదా, ఆ బిడ్డలు ఏమైపోతారో, వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది, అందుకని మేము చచ్చిపోవడానికైనా సిద్ధపడిపోతున్నాం, ఇదేనండి। ఇంకెందుకు బ్రిటిష్ వాళ్ళు ఎలాగో గుంటల్లో బట్టలు ఊడదీసి ఎట్లాగో చంపేశారు కాబట్టి ఇప్పుడు మా ఎస్సీ కులం వాళ్ళందరినీ తీసుకొచ్చి నడి రోడ్లు నెట్టబెట్టి కిరోసిన్ బోర్డు తగలబెట్టేయండి, ఎందుకంటే అసలు ఆ కులం అనేదే లేకపోతే మీకు ఏ బాధ ఉండదు కదా। ఒక కులం తీసుకొచ్చి సెక్షన్ పేర్లతో తీసుకొచ్చి ఎందుకండి ఈ విధంగా మమ్మల్ని దిగజారుస్తున్నారు? ఎందుకు మేము దిగజారి బ్రతకాలి? మేమేమైనా ఎవరన్నా పెట్టింది తిని బ్రతకట్లేదు, మా తిండి మేము తెచ్చుకొని తింటున్నాం, వాళ్ళు కష్టపడుతున్నారు, మీకేమన్నా పార్టీల పరంగా మీకేమన్నా గొడవలు వస్తే మీరు చూసుకోండి,
వహించుకుంటూ బ్రతుకుతారండి. మేమే మీ మోచేతి నీళ్ళు తాగట్లేదు. మీ మోచేతి నీళ్ళు తాగిన రోజు నా కింద పడి ఉండమ్మా అనండి, అప్పుడు పడి ఉంటాం. మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నప్పుడు కూడా బట్టలోడ తీసి ఈ విధంగా కొట్టడం అనేది మాలో మాకే చిచ్చుల రేపి మా మేమే కొట్టుకొని మేము చచ్చిపోస్తే మీరు మాత్రం హాయిగా బ్రతుకుదురు కానీ ఇంక ఒక్కొక్కళ్ళని లాగడం కాదండి. ఎవరైతే ఒక సామాజిక వర్గానికి సంబంధించినారో వాళ్ళందరినీ నడు రోడ్డు మీదకు తీసుకొచ్చేసి కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టండి. అసలు ఇటువంటి అరాచక పాలన మాకు వద్దండి, మాకు వద్దు. నేను ఒక అడ్వకేట్గా వర్క్ చేస్తున్నానండి. ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఈ విధంగా పరామర్శించడానికి రావడం అనేది నిజంగా బాధపడుతున్నా. నాకు వణుకొస్తుంది. నిత్యం పొద్దున్న లేస్తే కోర్టు దగ్గర ప్రజల్లో ప్రజాప్రతినిధిగా వర్క్ చేసినప్పుడు కూడా ప్రజల్లో తిరిగానండి. మహిళలు ఎంతోమందికి సపోర్ట్ చేసుకుంటూ బయటికి రండమ్మా.